మెదక్ జిల్లా చిలప్చేడ్ మండల కేంద్రంలో సీఐ షేక్ లాల్ మదర్, ఎస్ఐ రమేష్ లు గంజాయి సాగు, రవాణా మరియు వినియోగంను నిరోధించడానికి అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఎస్పీ, డీఎస్పీ ఆదేశాల మేరకు ఈ అవగాహన సదస్సు నిర్వహించామని అన్నారు. గంజాయి పండించిన, అక్రమ రవాణా చేసిన, వినియోగించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని, పీడీ చట్టం కూడా ప్రయోగించడం జరుగుతుందని, ప్రభుత్వ పథకాలకు అనర్హులు అవుతారని, గంజాయి ప్రదేశాలను గుర్తించాలని, గంజాయి సేవించే వ్యక్తులను గుర్తించి వారి ద్వారా గంజాయి ఎక్కడ నుండి సప్లై చేస్తున్నారు అనే సమాచారాన్ని సేకరించాలని, గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలు సమూలంగా నిర్మూలించాలని, అభివృద్ధికి అవరోధంగా గంజాయి మరే ఇతర మత్తు పదార్థాలు లేకుండా చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. యువతను, ప్రజలను రక్షించవలసిన బాధ్యత ఉందన్నారు. రాష్ట్రాల నుంచి వచ్చిన లేబర్ మరియు కంపెనీల్లో పనిచేస్తున్న వారిపై నిఘా ఉంచాలన్నారు. ట్రాన్స్పోర్ట్ వ్యవస్థపై నిఘా ఉంచి అకస్మాత్తుగా వాహనాలు తనిఖీ చేయాలని సూచించారు. యువత గంజాయి మత్తు పదార్థాల బారిన పడకుండా వారి భవిష్యత్తు దృష్టి మత్తు పదార్థాల సరఫరా, ఉత్పత్తి చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపి వాటిని యువతకు దూరం చేయాలనే లక్ష్యంగా అధికారులు, సిబ్బంది పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజలు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు మా గౌరవ డీజీపీ శ్రీ మహేందర్ రెడ్డి గారి సూచనల మేరకు మన తెలంగాణ రాష్ట్రాన్ని గంజాయి రహిత, మత్తు పదార్థాలు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఒక దృఢ సంకల్పంతో కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఆ సూచనలో భాగంగా మన మెదక్ జిల్లా ఎస్పీ గారు రోహిణి ప్రియదర్శిని మేడం గారు మరియు మా తూప్రాన్ డీఎస్పీ కిరణ్ కుమార్ సార్ గారి ఆధ్వర్యంలో ఏదైతే ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఉన్నాయో అవి మొట్టమొదటిగా గ్రామస్థాయి, వార్డు స్థాయిల నుండి దీన్ని ఆచరణలో తీసుకొని రావాలన్న ఉద్దేశంతో ప్రతి మండలంలో ప్రతి గ్రామాలకు సంబంధించినటువంటి సర్పంచులు, ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అందరు ప్రజాప్రతినిధులతో కలిపి ఇలాంటి మీటింగ్లు, ఇలాంటి కార్యక్రమాలు చేయమని చెప్పి మాకు చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు చిలిపిచేడి మండలంలో ఈ ప్రోగ్రాం మా చిలిపిచేడి ఎస్ఐ గారు రమేష్ గారి ఆధ్వర్యంలో అధ్యక్షతన ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఎస్పీ మేడం గారు ఇచ్చినటువంటి సూచనలను, ఆదేశాలను ఏవైతే ఉన్నాయో అవి సవివరంగా గ్రామ పంచాయతీ సర్పంచులకు, ఇతర ప్రజాప్రతినిధులందరికీ వివరించడం జరిగింది. వారు కూడా మనం ప్రజాప్రతినిధులుగానో లేదో పోలీసుగా ఒక అధికారులుగానో ఈ సూచనలు తీసుకోకుండా సంఘంలో ఒక బాధ్యత గల పౌరులుగా దీన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని ఏదైతే ఈ దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారో దాన్ని విజయవంతం చేయాలని, మన జిల్లాను, మన గ్రామాలను, మన మండలాలను, మన జిల్లాలను గంజాయి రహిత, మత్తు పదార్థాల రహిత జిల్లాగా, గ్రామాలుగా, కుటుంబాలుగా తయారు చేసుకొని పిల్లల భవిష్యత్తు ఖరాబు కాకుండా వాళ్ళను భవిష్యత్తులో మంచి ఎదుగుదలకు తోడ్పడే విధంగా చేయాలన్న ఉద్దేశంతో అందరినీ వారి సహకారాన్ని కోరడం జరిగింది. అదేవిధంగా వాళ్ళంతా దానికి స్పందిస్తూ వారు గొప్ప సహకారాన్ని అందిస్తాం, ఈ రోజు నుండి గ్రామాలలో ఇలాంటి కార్యక్రమాలు మేము కూడా చేస్తాము అని చెప్పి మాకు పర్సనల్గా చెప్పడం జరిగింది. దానికి అందరికీ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున మా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించినటువంటి మా కిలిప్చేడ్ ఎస్ఐ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ